మనతో పాటు తెలంగాణ ఇంజనీర్స్ ఫోరం కన్వీనర్ దొంతు లక్ష్మీనారాయణ గారు కూడా లైవ్ లో జాయిన్ అయ్యారు. లక్ష్మీనారాయణ గారు నమస్కారం అండి. నమస్తే నమస్తే అండి. చెప్పండి. ఇప్పుడు ప్రొఫెసర్ కోదండరామ్ గారి అబ్జర్వేషన్ చూసారంటే ఇవి మౌలికమైన అంశాలు కాదు, మౌలికమైన అంశాలకు సంబంధించి ప్రస్తావన చేసి ఉండే బాగుంటుంది. ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ఈ ఎకనామిక్ అంశాలను ఈరోజు తెర మీద తీసుకురావడం అంత సబబు కాదు, సమంజసం కాదేమో అనేది ప్రొఫెసర్ కోదండరామ్ గారి అభిప్రాయం. మీరేమంటారు? ఈ జాతీయ హోదా వెనక ఒక లాజికల్ గేమ్ ఉంది. కేసీఆర్ గారిది లాజికల్ గేమ్, చాణక్యం అపర చాణక్య గేమ్ ఉంది దీని వెనుక. అది అందరు తెలుసుకుంటలేరు. వినబడుతుందా? వినిపిస్తుంది సార్, మాట్లాడండి. లాజికల్ గేమ్ ఏముందంటే మేము అడిగినట్టు ఉండాలి, కేంద్ర ప్రభుత్వం ఇయ్యనట్టు ఉండాలి, ఈ లోపల 80% పని కంప్లీట్ చేసినట్టు ఉండాలి. ఇది ఏంటంటే శంకుస్థాపన 2 మే 2016 నాడు కాళేశ్వరం శంకుస్థాపన చేయడం జరిగింది. అంటే శంకుస్థాపన చేయడం జరిగింది, పని ప్రారంభించబడ్డది ఇక్కడ 2 మే 2016. అయితే శంకుస్థాపన తర్వాత ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఎప్పుడు వచ్చింది? 2017 వచ్చింది. వాటర్ క్లియరెన్స్ అక్టోబర్ 2017 వచ్చింది. ఇరిగేషన్ ప్లానింగ్ అంటే వాటర్ ఎట్లా క్రాప్ ఉపయోగించుకోవాలి, ఇరిగేషన్ ప్లానింగ్ ఎప్రిల్ 2018 వచ్చింది. ఇంకా ముఖ్యమైనది అంటే కాస్ట్ అప్రైజల్ ఫర్ ప్రాజెక్ట్, కాస్ట్కు అప్రైజల్ అప్రూవల్ ఎప్పుడు వచ్చింది? 1 మే 2018 వచ్చింది. అది ఫర్ 80,190 crores కు కాస్ట్ అప్రైజల్ వచ్చింది. తర్వాత టెక్నికల్ అడ్వైజర్ కమిటీ అంటే అది ఫైనల్, అది ఎప్పుడు వచ్చిందంటే జూన్ 2018 వచ్చింది. జూన్ 2018 వస్తే జూన్ 2009 ప్రాజెక్టు ప్రారంభించిండు. అంటే అర్థం ఏం చేసుకోవాలి ఇక్కడ? టెక్నికల్ అడ్వైజర్ కమిటీ ఇచ్చిన రిపోర్టు అంటే జూన్ 2018 నుంచే 2009లోనే ప్రాజెక్టు కంప్లీట్ చేసుకుంటూ అంత సీఎంలు పిలిపించి కంప్లీట్ చేసేసిండు ప్రాజెక్టు. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఈ ప్రాజెక్టుకు చాలా విషయాలు చాలామంది తెలివై స్టేట్ డిజైన్తో ఈ ప్రాజెక్టు కట్టిండ్రు, సెంట్రల్ డిజైన్స్ కావు. ఈ బ్యారేజ్లు కానీ, మల్లన సార్ డిజైన్ కానీ, అన్ని కొండపోచమ్మ డిజైన్ కానీ, రగనాక ఏదైనా స్టేట్ వింగ్ డిజైన్స్ అప్రూవ్డ్ డిజైన్స్ ఇవి. ఇవి స్టేట్ బడ్జెట్, స్టేట్ అప్పులతో తీసుకొచ్చిన బడ్జెట్టు. ఈయన చేసిన కాళేశ్వరం ఎల్లుండి నాది పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉన్నది. ఎల్లుండి అంటే పోస్ట్పోన్ అయింది బహుశా. సరే, నేను చెప్తా ఎన్ని ఇందులో కుంభకోణాలు దాగి ఉన్నాయి అనేది విచిత్రం చెప్పదలుచుకుంటే. కాబట్టి ఈయన స్టేట్ బడ్జెట్తో ఖర్చు పెట్టాలి, ఇక్కడ సమృద్ధిగా అక్రమంగా సంపాదించుకోవాలి, కాంట్రాక్ట్ల పేరు మీద ఇటు అడిగినట్టు ఉండాలి, జాతీయ హోదా ఇటు వాళ్ళు ఇయ్యనట్టు ఉండాలి, ఈ లోపల పర్మిషన్ వచ్చే లోపలనే 80% పని కంప్లీట్ చేసినట్టు ఉండాలి. ఇది ఈయన లాజికల్ చాణక్య నీతి కేసీఆర్ గారిది. ఎప్పుడైతే అప్రైజల్ కాస్ట్ అప్రైజల్ 80,190 crores ఎప్పుడొచ్చింది? 1 మే 2018 నాడు వచ్చినప్పుడు ఈయన ఇమీడియట్గా ప్లానింగ్ కమిషన్ అంటే ఇన్వెస్టిగేషన్ నీతి ఆయోగ్ అప్రోచ్ అయ్యి ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్, ప్లానింగ్ కమిషన్ క్లియరెన్స్ అంటే ఇప్పుడు నీతి ఆయోగ్ క్లియరెన్స్కు అప్రోచ్ అయ్యేది ఉండే, అప్రోచ్ కాలేదు. తర్వాత మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ నుంచి కూడా క్లియరెన్స్ లేదు. ఎందుకు లేదంటే ఆల్రెడీ 80% పర్మిషన్లు వచ్చే వరకే యువతికి పని చేసుకుంటున్నాడు, యువతికి పర్మిషన్లు వస్తున్నాయి. ఎట్లా ఇస్తారండి జాతీయ హోదా? ఎట్లా ఇస్తారు? పాత ప్రాజెక్టు పానేత చేయ వల్ల రీడిజైన్ చేయకుండా తెలంగాణ వచ్చినాటికి కేవలము 28,000 crores వరకు పెండింగ్ ఉన్నది, లేదా 30,000 crores అనుకున్న మ్యాక్సిమం. ఆయన రీడిజైన్ చేయకుండా యాజ్ ఇట్ ఈజ్ 30,000 crores జాతీయ హోదా అడిగితే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం 30,000 crores జాతీయ హోదా ఇస్తుండే, 30,000 crores తెలంగాణకు ఎక్చకర్ మిగులుతుండే. ఆ 30,000 crores అయ్యేదాన్ని 130,000 crores కంటే 115,000 crores రీడిజైన్ చేసి అక్రమంగా ఈ ప్రాజెక్టు ఇంత చేసినా కూడా నిరుపయోగమైన ప్రాజెక్టుగా తయారు చేసి దీన్ని 100,000 crores వృధా చేయడం జరిగింది. స్టేట్ ఎక్చెక్కర్ లోన్ల ద్వారా తీసుకొచ్చిన అప్పుల ద్వారా కార్పొరేషన్లు పెట్టి అప్పులు తీసుకొచ్చేసి 100,000 crores వృధా చేయడం జరిగింది. ఇది దీని ఈ ప్రాజెక్టుతో ఉపయోగం తక్కువ, మనకు తెల్లేనుగా తయారైంది ఈ ప్రాజెక్టు. అక్కడ కనపడుతున్నాయి ప్రాజెక్టులు అంటే పవర్ హౌజులు చూస్తే ఎవరో చూస్తే విచిత్రమైన నిర్మాణాలు కనపడుతుండొచ్చు, విచిత్రమైన అండర్ గ్రౌండ్ పంప్ హౌజ్ కనపడుతుండు. ఇవన్నీ చూడడానికి బాగానే కనపడుతున్నాయి. 3 ఏళ్ళు చేసిన బాగానే కడుతుంది, హడావుడిగా 3 ఏళ్ళు కంప్లీట్ చేసిండు. హడావుడిగా ఈయననే ఇంజనీర్ అవతారం ఎత్తి ఇంజనీర్ల మీద ఒత్తిడి పెట్టి అగమేఘాల మీద పనులు కంప్లీట్ ఇచ్చి అనేక లోపభూయిష్టమైన పనులు చేసి
ఆ లోపభూయిష్టమైన పనులు ఒక్కొక్కటి పడి బయట పడుతుంది. అందులో భాగంగానే మన రెండు పక్కలు మునిపోయినాయి. ఇది అసలు లాజిక్ కేసీఆర్ గారు అంటే లక్ష్మీనారాయణ గారు. అయితే ఒక ప్రశ్న, ఇప్పుడు నిన్న కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఆ రకంగా ప్రస్తావన చేయటాన్ని మీరు ఎలా చూస్తున్నారు? అంటే ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ లేదు, అలాగే హై పవర్ స్టీరింగ్ కమిటీ పరిశీలించలేదు, ఈ రెండు కారణాల రీత్యా మేము పోలవరం కాళేశ్వరం ప్రాజెక్టుకి మేము జాతీయ హోదా ఇవ్వలేము. అది ఎంతవరకు సబ్బు? ఇందాక ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఎలాబొరేట్ చేశారు, ఎకనామిక్ అంశాలను ఇందులో ఇమర్చడం అనేది అంత సరైన వ్యవహారం కాదేమో. ప్రాజెక్టులు నిర్మాణంలో లోటుపాట్లని ఎత్తి చూపిస్తూ దాన్ని సవరణలు ఏమన్నా చేస్తూ అలా చేస్తే మేము ఇస్తామనే ఒక ప్రతిపాదన చేస్తుంటే బాగుండేదేమో, అటువంటి ఆన్సర్ ఇచ్చుంటే బాగుండేదేమో అనేది ఒక అభిప్రాయం. మీరేమంటారు? అట్లా కాదండి, ప్రాజెక్టు కాస్ట్ 115,000 కోట్లకు సరే సెకండ్ అదనపు టీఎంసీ పెట్టిండు, పర్మిషన్లు లేవు 25,000 కోట్ల ఖర్చుని. తర్వాత ప్రాజెక్ట్ ఒక దిక్కు 80,000 కోట్లు బుక్ చేసి ప్రాజెక్ట్ మీద అప్పులు తీసుకొచ్చేసి 80,000 కోట్లు ఇప్పటికే బుక్ చేసి అప్పుల ద్వారా ఈ ఎప్పుడైతే ప్రాజెక్ట్ అప్రైజల్ వచ్చిందో మే ఫస్ట్ మే 2008 నాడు ఈయన పరిగెత్తే ఉండే, అది ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్కు ప్లానింగ్ కమిషన్ అంటే ఇప్పుడు నీతి ఆయోగ్ పరిగెత్తే ఉండే, పరిగెత్తలేదు ఆయన తెలుసు. ఆల్రెడీ 80,000 కోట్లు బుక్ అయింది, ఇప్పుడు పరిగెత్తే ఏం లాభం అనుకున్నాడు? మన స్టేట్ బడ్జెట్, స్టేట్ ఎక్చక్కర్ అంటే స్టేట్ లోన్లతో స్టేట్ బడ్జెట్తో ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకుంటే కేంద్ర ప్రభుత్వం నిఘా ఉండదు. ఈయన చేసే అక్రమాలకు కేంద్ర ప్రభుత్వం నిఘా ఉండదని ఆయనకు తెలుసు. అందుకే ఇదంతా గేమ్, అడిగినట్టు ఉండాలి, వాళ్ళు ఇయ్యనట్టు ఉండాలి, బదనాం చేయాలి. ఇది అంతర్గత ఇది అనేది ఎట్లా ఇస్తారు? ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ అప్రో ఈయన అప్రోచ్ కావాలి కదా, ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ ట్రైబల్ వెల్ఫేర్ క్లియరెన్స్ అప్రోచ్ కావాలి కదా, అప్రోచ్ కాలేదు. కానప్పుడు అదే చెప్పారు, ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ఎప్పుడైతే కాస్ట్ అప్రూవల్ వచ్చిందో, కాస్ట్ అప్రైజల్ వచ్చినప్పుడు, కాస్ట్ అప్రైజల్ వచ్చినప్పుడు ఇది ఇమీడియట్గా పోవాల్సింది ఉండే కదా, ఈయన ఎందుకు పోలేదు? తెలుసు ఆయనకు, అప్పటికే 80% వరకు కంప్లీట్ అయింది, 80,000 ఖర్చు పెట్టేసిన 115,000 కోట్ల. ఒక్క మాట లక్ష్మీనారాయణ గారు, ఆయనకు ఆ ఉద్దేశం లేదండి. మీరు సెంట్రల్ ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ తెచ్చుకొని సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్స్ తెచ్చుకోవటం మొదలు పెడితే దానిపైన సెంట్రల్ గవర్నమెంట్ నిఘా ఉంటది. అది ఉండటం ఆయనకి ఇష్టం లేదు. ఆయన దాన్ని పట్టించుకుంటే కదా మీరు రాలేదు స్టేట్ గవర్నమెంట్ ఏదో తప్పు చేసిందని అడగటానికి. లేదు, అదే అంటున్నా నేను, సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ నిఘా దీని మీద అవసరం లేదనుకున్నాడు ఆయన, సెంట్రల్ పర్యవేక్షణ అవసరం లేదనుకున్నాడు. ఒకవేళ జాతీయ హోదా ఇస్తే సెంట్రల్ పర్యవేక్షణ ఉంటుంది, ఈయన చేసే అన్ని అక్రమాలకు అడ్డు ఉంటాయి, చేయలేడు ఈయన ప్రాజెక్టులో అనేక అక్రమాలు చేసుకున్నాడు. రైట్, లక్ష్మీ గారు, లక్ష్మీ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను ఒకసారి, మీ దొంతు లక్ష్మీ గారి దగ్గరికి వెళ్ళాను. లక్ష్మీ గారు, లక్ష్మీ గారు, ఈ ప్రాజెక్ట్ వినబడుతుందా? వినిపిస్తుందండి. హలో, వినిపిస్తుంది, చెప్పండి. ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పాలంటే చరిత్ర చాలా ఉన్నది సార్. ఇప్పుడు ఎందుకొరకంటే క్లియర్గా 100,000 కోట్లు వృధా చేయడం అనేది సమ్మరీ. అది ఎడ్వర్క్స్లో ఆయన యాక్చువల్గా ఎడ్వర్క్స్ని 30,000 కోట్లు వృధా చేసిండు. అంటే ఎడ్వర్క్స్ అంటే అక్కడ ఎడ్వర్క్స్లో అంటే తుమ్మిడేటికాడ ఐజ్ ఇట్ ఈజ్ తుమ్మిడేటికాడ అగ్రిమెంట్ చేసుకొని వచ్చిండు, మేడిగడ్డ కాడ అగ్రిమెంట్ చేసుకొచ్చిండు మహారాష్ట్రతో. మరి అదే తుమ్మిడేటికాడ వర్క్ స్టార్ట్ చేసినట్టుంటే అప్పటికే తెలంగాణ వచ్చే ముందే 1800 కోట్ల వర్క్ అయిపోయింది, 1830 కోట్ల వర్క్ అయిపోతుంది. నా దగ్గర రికార్డ్స్ మొత్తం ఉన్నాయి. అంటే సుమారు 2,000 కోట్లు కెనాల్ తవ్విండండి, 71 కిలోమీటర్లు తొమ్మిడేటి నుంచి ఎల్లపల్లి వరకు. ఆయన మరి కెనాల్ తగ్గిన దాన్ని ఎవరైనా బుద్ధున్నోళ్ళు దాన్ని వేచి చేసుకుంటారా? అక్కడనే బ్యారేజ్ కట్టి అయిపోతుండగా తొమ్మిడిగట్టు కాడ బ్యారేజ్ కట్టి ఎల్లంపల్లికి నీళ్ళు తీసుకొచ్చుంటే అతి చౌకగా నీళ్ళు వచ్చేటి ఎల్లంపల్లికి. ఎల్లంపల్లికి కింది పోయి మీరు తీసుకొచ్చే బోలు, మేడిగడ్డ పోయి తీసుకొచ్చే బోలు, ఎల్లంపల్లికి అలా బ్యారేజ్ దొరికి సరే ఆడ ఒకవేళ 102 టీఎంసీలే నికర జలాలు దొరుకుతాయని అంచనా ఉందనుకుందాం. ఆ 102 టీఎంసీలు ఎల్లంపల్లి తీసుకొస్తే ఎల్లంపల్లి దొరికిన నీళ్ళతో మిగతా సేద్యం ఇవ్వచ్చు కదా? ఆ మట్టుకు ఆలోచన లేదు. ఆడ 2,000 కోట్ల కెనాల్ వరకు వృధా ఎందుకు చేసారు? 71 కిలోమీటర్ల కెనాల్ వర్క్ అయిందండి. ఆ వృధా చేసినప్పుడు పైపులు ఉన్నాయి ఆడ కొనిపెట్టిన 350 కోట్ల పైపులు కొనిపెట్టి వృధా ఉన్నాయి ఆడ. ఆ తుప్పు పట్టిపోతున్నాయి మైలారం కాడ. ఎవరు చెప్పాలి ఆయన? ఇకపోతే ఏంటంటే ఈయన ఈయననే ఇంజనీర్గా అవతారం ఎత్తేసి ఎల్లంపల్లి నుంచి కింది పోయిండు మేడిగడ్డకు. మేడిగడ్డకు అంటే సుమారుగా 50 మీటర్లు ఫిజికల్, 50 మీటర్లు డెప్త్ కానీ యాక్చువల్ టెక్నికల్గా 120 మీటర్లు కింది పోయినండి. కింది పోయి 3 పంపోజులు 3 బ్యారేజ్లు కట్టి 3 ఆర్లు 18,000 కోట్లు ల్యాండ్ కాంపెన్సేషన్ అన్ని కలుపుకుంటే దాదాపు 25-30,000 కోట్లు ఖర్చు వృధా చేసిండు. సరే, వృధా చేసినందుకు ఏమైనా ఫలితం ఉందా? ఫలితం ఏం లేదు. 2019లో 35 టీఎంసీ లిఫ్ట్ చేసిర్రు,
లిఫ్ట్ చేస్తే అక్కడికి వెళ్ళి అక్కడ స్టార్ట్ చేయగానే మెడికల్ స్టార్ట్ ఇక్కడ ఎలంపల్లికలు వరదొచ్చి మళ్ళీ ఇంకా పోయినాయి 35 TMC. 2020లో 45-50 TMC లిఫ్ట్ చేసిరు, చేయగానే మళ్ళీ ఇక్కడికి వెళ్ళి వరద వచ్చింది, ఎల్లంపల్లికలు మళ్ళీ వెనక పోయింది, తిప్పి పొదలైంది. 2021లో అదే కదా, మళ్ళా వెనక పోయినాయి. ఇదే జరుగుతుంది ప్రతి సంవత్సరం. ఈయన అనవసరంగా బుద్ధిపోయి కింది పోయిండు. లక్ష్మీనారాయణ గారు ఎప్పుడు పంపులు నడవలేదు, 40-50 TMC ఎత్తిండ్రు అనేది అబద్ధము. మీరు డీటెయిల్ తెలుసుకోండి, పంపులు నడవలేదు. అక్కడ రికార్డు ఉంది, గవర్నమెంట్ రికార్డు తీసి చూస్తే 2 పంపులు రోజు కొంచెం నడిపించింది. కానీ 40-50 TMC ఎప్పుడు రాలేదు ఆడ మేటిగడ్డ దగ్గర. మీరు చెప్పడం తప్పు, అసలు లెక్క ప్రకారం నీళ్లే రాలేదు, నీళ్లే లేవండి ఆడ. 40-50 TMC ఎప్పుడు ఎత్తిండు, కరెంట్ ఎప్పుడు కట్టిండు, దాని హిస్టరీ అంతా దొరుకుతుందండి. మీరు కట్టిండ్రు ఇచ్చిండ్రు, 50 TMC ఎత్తిండ్రు అని ప్రజలకు ఎందుకో చెప్తున్నారు మీరు. మీరు ఇంజనీర్ ఉండి ఎత్తలేదండి, ఏం ఎత్తలేదు, పంపులు నడవలేదు. ఆడ హిస్టరీ మేము పోయి చూసి వచ్చినాము, మేము రికార్డు తెచ్చినాం, మా దగ్గర రికార్డు ఉంది. 2 పంపులు నడుస్తున్నాయి, ఇన్ని క్యూసెక్లు నీళ్ళు అంతే అండి. ఒక్క వాళ్ళ రికార్డే నేను చెప్తున్నా. అయినప్పటికీ ఒక్క టీఎంసీ మేడిగడ్డను చెల్లంపల్లి తెచ్చుకోవడానికి 5.70 కోట్లు అయితాయండి. అరే అయితాయి అని ఎందుకు చెప్తారు సార్? లేనప్పుడు అయితాయి, ఇంత అయితాయి అని కన్ఫ్యూజ్ ఎందుకు చేస్తారు పబ్లిక్ ని కన్ఫ్యూజ్ ఎందుకు చేస్తారు? ఆడికి ఇంత అయితుంది అంత అవసరం తీసుకున్నారు, వారు కూడా మొత్తం సమాచారం తీసుకున్నారు. చెప్తానండి, నేను చెప్తానండి, ఒక నిమిషము. ఎల్లం మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి తీసుకురావడానికి 1 TMC 5.70 కోట్లు ఖర్చు అవుతుంది. ఆ విధంగా 200 TMC లిఫ్ట్ చేయాలి మేడిగడ్డ నుంచి. ఆ విధంగా చూసుకుంటే సంవత్సరానికి ఒకవేళ 200 TMC లిఫ్ట్ చేసినా కూడా 2000 నుంచి 1300 కోట్లు ప్రతి సంవత్సరం రికరింగ్ ఎక్స్పెండిచర్. ఆ 200 TMC ఉన్నాయని చెప్తారా మీరు? ఆ 200 TMC ఉన్నాయా ఎత్తుతాడని ఎందుకు మాట్లాడతారు అట్లా? చిన్న డిస్టర్బెన్స్ ఉన్నట్టుందండి. అందుకే 200 అంటున్నా. నువ్వు పర్మిటెడ్ వాటర్ 195 TMC మెడిగడ్డ కాడ ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. ప్రాక్టికల్ గా చూస్తున్నాము, ఎవరో ఇచ్చింది కాదు, ఎవరో పైసలు ఇచ్చి రాపించుకొస్తారు. ప్రాక్టికల్ గా లేవు నీళ్లు, వాళ్ళెవరు రాసిచ్చారు, వీళ్ళు రాసిచ్చారు, లెక్కకు రాదు. ప్రాక్టికల్ గా నీళ్ళు ఎన్ని ఉన్నాయి, ఎన్ని పంప్ అయితే అవి చూడాలి. ఎవరో రాపించారంటే డబ్బులు ఇచ్చి రాపించుకొస్తారు. వారిని చెప్పనీయండి విషయాలు, ఎందుకంటే మీరు చెప్పేది వారు చెప్పేది విరుద్ధం. కోదండరామ్ సార్ మాట్లాడుతున్నారు, ఆయన చెప్పేది పూర్తి ఆయన మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడతారు. ఒక నిమిషం, లెట్ హిమ్ కంప్లీట్. దాని అభ్యంతరం ఉన్న తర్వాత మీరు మాట్లాడతారు. వాటర్ క్లియరెన్స్ 195 TMC ఇచ్చారు మేడిగడ్డ అక్కడ. హైడ్రాలిక్ క్లియరెన్స్ అంటే అక్టోబర్ 2017 195 TMC అంటూ 5 TMC అటు ఇటు 200 TMC తోడాలి నీళ్ళు. 200 TMC తోడాలంటే ఈయన బుద్ధి తక్కువ కింది పోయి మీద తీసుకురావారు కదా. ఇక్కడ ఫ్లడ్ వచ్చి ఇంకా పోతుంది. ఆయన తెచ్చినా కూడా ఆడికే తోడినా కూడా 1 TMC 5.70 కోట్లు ఖర్చు అవుతుంది. ఎంత ఎక్స్చక్కర్ ప్రభుత్వ వ్యయం వృధా అవుతుంది. అదే 9 ఏట్ల నుంచి వచ్చినట్టుంటే గ్రావిటీ ద్వారా ఆడ 102 TMC నికర జలాలు ఉన్నాయని చెప్తున్నారు. 70% ఆధారిత నికర జలాలు. ఆ 102 TMC నికర జలాలన్న మనం తీసుకోవాల్సి ఉంది కదా ఎల్లంపల్లికి ఫ్రీగా, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. మరి ఎందుకు 9 ఏట్ల కాడ ఆడ అగ్రిమెంట్ చేసుకుని వచ్చిండు, మేడిగడ్డ కాడ అగ్రిమెంట్ చేసుకొచ్చిండు మహారాష్ట్రతో. వచ్చినప్పుడు మరి ఆడెందుకు స్టార్ట్ చేయలేదు ఎల్లంపల్లి కాడ, 9 ఏట్ల కాడ అంటే ఆయన కాంట్రాక్ట్లు కావాలి. 20-30 వేల కోట్లు కాంట్రాక్ట్ కావాలి. ఇక్కడ 3 బ్యారేజ్ 3 పంపులు చేస్తే 20 వేల కాంట్రాక్ట్లు వచ్చినాయి. ఇంకోటి అదనంగా మళ్ళీ ఎక్స్ట్రా టీఎంసీ అని మళ్ళీ 5000 నామినేషన్కి ఇచ్చింది ఆయనకు. అది అనవసరంగా 2 TMC తీసుకొస్తలేవు బాబు. మళ్ళీ 3 TMC ఎందుకు, మళ్ళీ అదనపు ఖర్చు 5000 కాంట్రాక్ట్ నామినేషన్ ఇచ్చింది మెగా ఇంజనీరింగ్కు. అది ఇవన్నీ కథలు చాలా ఉన్నాయండి. ఇది అన్నీ హెడ్ వర్క్స్ మీదనే. ఇంకా డిఫరెన్స్ ప్యాకేజీలలో డిఫరెన్స్ అవకతవకలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇవన్నిటి కలిసి ఏం చేసిందంటే ఇవన్నీ అవకతవకలు కేంద్ర ప్రభుత్వం నిఘా ఉన్నట్టుంటే, కేంద్ర ప్రభుత్వం అప్రోడ్ చేసిన డిజైన్స్ ఉన్నట్టుంటే ఈ ఆటలు తాగాయని స్టేటు డిజైన్స్ మీద ప్రాజెక్టులు కట్టిండు. తెలంగాణ స్టేట్ డిజైన్ వింగ్ ద్వారా ప్రాజెక్టులు అన్ని కట్టిండు. ఇది అన్నీ ఎట్లుందంటే ఈ సరే ఆయన ఖర్చు పెట్టిన దానికి ఉపయోగమో లేదు, నిరుపయోగమైంది. మేము రిప్రజెంటేషన్ చేసినాము, ఆ 3 TMC 4000 ఖర్చు పెట్టే బదులు 4000 కోట్లు ఖర్చు పెట్టే బదులు 9 ఏట్ల కాడ స్టార్ట్ చేస్తే 2000 బ్యారేజ్ అవుతుంది,
మిగతా 71 కిలోమీటర్ పోయి ఇప్పుడు ఎల్లంపల్లి కలిపినట్టుంటే ఆయన ఇంకో 2000 కోట్లు అవుతుంది చేయలేదు. మా రిప్రజెంటేషన్ ఉన్నాయి, మా దాని హైకోర్టు పోయినా సుప్రీంకోర్టు పోయినా కేసు ఉన్నది, ఇప్పటికీ సిబిఐ ఎంక్వైరీ ఏమని వేసినా నేను లక్ష్మణ్ గారు ఇప్పుడు వీరారెడ్డి గారు మాట్లాడతారు. ఓకే లక్ష్మణ్ గారు పట్టించుకున్నాడు. రైట్ రైట్.